నల్గొండ జిల్లా మునుగోడు కాంగ్రెస్ శాసనసభ్యుడు కొమ్మటిరెడ్డి రాజగోపాలరెడ్డి పరిస్థితి ముందు నొయ్యి వెనుకబోయి అన్న చందంగా తయారైంది. కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరతానని, ఉప ఎన్నిక వస్తే బీజేపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుస్తానని రాజగోపాలరెడ్డి ఇటీవల కాలంలో తరచూ ప్రకటిస్తున్నారు. అయితే ఆయన ఇంతవరకు శాసనసభ్యత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ రాజీనామా చేయడం జరగలేదు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలా వద్దా, శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలా వద్దా అనే విషయంపై తన అనుగాయులతో చర్చించేందుకు గత 3-4 రోజులుగా ఆయన మునుగోడు నియోజకవర్గ స్థానిక కాంగ్రెస్ నేతలతో సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలలో మెజారిటీ స్థానిక కాంగ్రెస్ నాయకులు రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయవద్దని, శాసనసభ్యత్వానికి అసలు రాజీనామా చేయవద్దని కోరినట్లుగా తెలుస్తున్నది. తామంతా కాంగ్రెస్ పార్టీ ఊపిరితో బతుకుతున్నామని, తాము కాంగ్రెస్ వైపే ఉంటామని, ఒకవేళ రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయాల్సి వస్తే తాము బీజేపీకి ఓటు వేయలేమని చెప్పని కూడా వారిలో చాలామంది స్పష్టంగా తెగేసి చెప్పినట్లు కూడా మనకు వార్తలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయాలా వద్దనే మీమాంసలో పడినట్టుగా తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు మంచి రోజులు లేవని, ఆషాఢ మాసం అని చెబుతూ వచ్చిన రాజగోపాల్ రెడ్డి శ్రావణ మాసం రావడంతో అటో ఇటో తేల్చుకుంటారని చూసినటువంటి రాజకీయ విశ్లేషకులు కూడా ఈ పరిస్థితి అర్థం కావటం లేదు. మునుగోడు నియోజకవర్గానికి పరిస్థితులు చూస్తే రాజగోపాల్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో మాత్రమే అక్కడి నుంచి శాసనసభ్యులుగా గెలవడం జరిగింది. మొదటి నుంచి నల్గొండ జిల్లా, మరీ ముఖ్యంగా మునుగోడు కమ్యూనిస్టులకు పెట్టని కోటుగా ఉంది. కాంగ్రెస్ పార్టీ నేత స్వర్గీయ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మాత్రమే అక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మిగతా అన్ని సార్లు కూడా దాదాపుగా కమ్యూనిస్టు నేతలే అక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీ తరఫున ఉప ఎన్నికలో పోటీ చేసి గెలవడం అంటే మామూలు విషయం కాదు. రాజగోపాల్ రెడ్డి కూడా అందుకే వెనక ముందు ఆడుతున్నారని చెప్పని అంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలోనే మరొక ముఖ్యమైన కీలక నేత అయినటువంటి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. ఆయన కూడా సోదరునిపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తున్నది మనకి. అదేవిధంగా మిగతా కాంగ్రెస్ నేతలు కూడా రాజగోపాల్ రెడ్డిని అక్కడి నుంచి రాజీనామా చేయవద్దని, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని కోరుతున్నట్లు, అదే విషయాన్ని స్థానిక కాంగ్రెస్ నేతలు కూడా రాజగోపాల్ రెడ్డికి స్పష్టం చేసినట్లు కూడా మనకు వార్తలు అందుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయనేది మనం వేచి చూడాల్సిందే.